ఏ నిన్నే నువ్వు ఆగు, నిన్న ఆదంలో గొడవ అయిందట కదా. అన్నయ్య అదేంటంటే? ఏంటి నసుగుతున్నావు? నీకు ఎవడో లవ్ లెటర్ ఇచ్చాడంట కదా. కానీ నిన్న తీసుకోలేదు అన్నయ్య. తీసుకోలేదు సరే, మరి ఆ విషయం నాతో ఎందుకు చెప్పలేదు? నువ్వు కోపంతో హత్య చేసి జైలుకు వెళ్తే నీ కొద చెప్తాను. అయ్యో అన్నయ్య, అన్నయ్య దేవత, ఓ దేవత, నా ఎదలో నీ దేవత, నీ కోసమే నే వెతుకుతూ. ఏంట్రా ఏంట్రా చుట్టుముడుతున్నారు? పైన చేయగానే వేశారంటే ఇంకంతే. రే రే, కాలేజ్కి వెళ్ళిన నా చెల్లెలకు ఎంత ధైర్యం ఉంటే లవ్ లెటర్ ఇస్తావు నువ్వు? నువ్వెవర్రా? ఆ అమ్మాయికి అన్నని నేనేరా? ఏంటి అన్న? నిన్ను ఎక్కడని వెతకాలరా? ఏమైందిరా? పక్కూరు వాళ్ళు నన్ను చెత్తకు కొట్టారా? ఏమంటున్నావురా? ఎందుకు రా కొట్టారు? ఓ అమ్మాయికి లవ్ లెటర్ ఇచ్చాను కదా, ఆ అమ్మాయి అన్న మనుషులతో వచ్చి కొట్టాడు రా. లవ్ లెటర్ ఇస్తే కొడతారా? రేయ్ నాతో రండిరా. రేయ్ సామాన్లు తీసుకున్నారా? తీసుకున్నామా. ఎవర్రా నా ఫ్రెండ్ని కొట్టింది? నేనే రా కొట్టింది. ఎందుకురా కొట్టావు? మా చెల్లెలకి లవ్ లెటర్ ఇచ్చాడు, వాడిని వదిలిపెట్టమంటావా ఏంటి? రేయ్, వీడు కూడా వీడి చెల్లెలకి లవ్ లెటర్ ఇచ్చాడు, మేము కొట్టామా ఏంటి? బావా, అంత పెద్ద అన్న ఉన్నాడని చెప్పనేలేదు, వీడి చెల్లెలు కూడా నాకు ఒక అన్న ఉన్నాడని చెప్పనేలేదు. రేయ్, అదేరా ఇప్పుడు ఫ్యాషన్. రేయ్, అన్న ఇక్కడ ముఖ్యం కాదురా. ఆల్రెడీ మీ ఊరికి మా ఊరికి మధ్య గొడవ ఉంది కదా, ఇట్లాంటి సమయంలో లవ్ లెటర్ ఇస్తే వదిలిపెడతామా ఏంటి? ఏంటి కొడతావా? మీ ఊరు అబ్బాయి మా ఊరు అమ్మాయికి లవ్ లెటర్ ఇచ్చాడు, అప్పుడు మమ్మల్ని ఏం చేయమంటావు? ఓ, మా ఊరికి వచ్చి మా వాడి మీద చేస్తానటవా? దమ్ముంటే ఏయరా. రేయ్, వస్తువులు తీయనరా. ఏంటి వస్తువులు? శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే. పద్మ కనకదుర్గమ్మ గుడికి దీర్ఘాయుష్గా ఉండు. నవ్వు, ఆ నవ్వు చూసి వెళ్తేనే నాకు శుభం జరుగుతుంది. ఎన్నిసార్లు చెప్పినా వీళ్ళకి బుద్ధి రాదు. ఎందుకయ్యా గాలి తీస్తున్నావు? నీ బండేనా? అవును. ఇంత చోటు పెట్టుకుని నా ఇంటి ముందే బండేది కాపుతావరా? అక్కడ బోర్డు ఏ రాశా చూసావా? ఇక్కడ వాహనాలు నిలపరాదు, నిలిపితే గాలి తీయబడును. ఇలా చూడు, నేను ఎవరికి ఇబ్బందికరంగా ఉండను.
ప్రాబ్లం చేస్తే ఇంతే, బండి నెట్టుకోంబా. ఏమయ్యా ఇవన్నీ చూసుకోకర్లేదా? ఆటో పైన వాళ్ళు బండి ఆపెళ్తుంటారు, ఇది పెద్ద తలకైన అయిపోయింది. తీవయ్య బండి. హాయ్ అన్నయ్య. ఏంటి డాక్టర్, గాలి ఇటువైపు వీస్తుంది? సారే రమ్మన్నారు. అదా సంగతి. నువ్వు సూపర్ గా డ్రెస్ చేసుకున్నావే, ఎక్కడికి వెళ్తున్నావు? రిజల్ట్ వస్తుంది కదా. నువ్వు రిజల్ట్ చూడడానికి వెళ్తున్నట్టుగా నాకు అనిపించడం లేదు, నీ ఫియాన్సీని కలవడానికి వెళ్తున్నట్టు అనిపిస్తోంది. నువ్వు డాక్టర్ చదువుతున్నావు అని ఒప్పుకుంటాను, కానీ ఇప్పుడు ఎందుకు మాత్రల పేరు చెప్తున్నావు? మాత్రల పేరు చెప్పడం లేదు, నీ వాళ్ళకం చూస్తుంటే నాకు కాస్త అనుమానంగా ఉంది, అది నీ మట్టి బుర్రకు అర్థం కాలేదంతే. హాయ్. రిజల్ట్ వస్తుందా? వస్తుందనుకుంటున్నా. అబే సార్, ఈ లెటర్ని హెడ్ మాస్టర్ దగ్గర ఇయ్యి, రేపు ఆర్పాటాలు ఉన్నాయి అందువల్ల స్కూల్కి రానని చెప్పు. అబే సార్, నువ్వు డాక్టర్ అవ్వాలనే మీ అమ్మ అన్నయ్య లక్ష్యంగా ఉంది, బాగా చదవాలి. తప్పకుండా డాక్టర్ అవుతాను సార్. వెరీ గుడ్, థ్యాంక్ యూ సార్. ఏంట్రా ఎక్కడికైనా బయటికి వెళ్తున్నావా? ఈరోజు రిజల్ట్స్ వస్తున్నాయి నాన్న. మళ్ళీ ఇంటికి వచ్చేది సాయంకాలం, రెండు ఇడ్లీ తిని వెళ్ళండి. నేను వెళ్ళేది ఉపవాసాల పోరాటానికి, వస్తా. సోదరులారా, మనం తింటున్న తిండి, వేసుకున్న బట్టలు, ఉంటున్న ఇల్లు, ఈ మట్టే మనందరికి ఇస్తుంది. తింటున్న తిండిలో విషాల్ని కలుపుతున్న వాళ్ళని హంతకుడు అంటున్నాం. ఆ తిండి ఇస్తున్న మట్టిలో విషాలు కలుపుతున్న వాడిని ఏమని అనాలి? అటువంటి వాళ్ళని ఏ మాట అనినా అది తప్పుగా ఉండదు. అలాంటి వాళ్ళే వీళ్ళు. ఫ్యాక్టరీ నుంచి వస్తున్న చెడ్డ నీరుని క్లీన్ చేసే మట్టిలో పోయాలి, లేకపోతే ఆ కెమికల్ వల్ల మన మట్టి నాశమవుతుంది, ఎవరు జీవించడం కుదరదు. ఇదంతా మర్చిపోయి వాళ్ళ వాళ్ళ ఇష్టానికి నడుస్తున్నారు. ఆ తర్వాత మన సంతానాలకి మంచిది కాదు కదా, వాళ్ళకి నీళ్లు దొరకదు, భోజనం దొరకదు, అంత ఎందుకు మంచి గాలి కూడా దొరకదు. ఇది వాళ్ళు అర్థం చేసుకోవడానికే ఈ పోరాటాలు జరుపుతున్నాం. ఈ పోరాటాన్ని వాళ్ళు అర్థం చేసుకోవాలి, లేకపోతే ఇక్కడ వాళ్ళకి ఒక్క పని కూడా జరగదు. మేమంతా ఊరికే చెప్తున్నామా అనుకోకండి, మీ దగ్గర ఎంతో పదిమాలి చూసాం, ఇక పైన మీరు అలాంటి పని చేయకపోతే మిమ్మల్ని ఏం చేస్తామో మాకే తెలీదు, మీ ఫ్యాక్టరీ ఇక్కడ నడవదు. అందుకే ఈ ఉపవాసాల పోరాటాలు, ఇది ముగింపు కాదు ప్రారంభం. మాకు సమాధానాలు దొరికే వరకు మేము ఆగము, ఇది బెదిరింపు కాదు కోరిక మాత్రమే. ఏ యజమానే, మేము తింటున్న తిండే నువ్వు తింటున్నావు, మాకు వచ్చే జబ్బు నీకు రాదా ఏంటి? మీకోసమే మేము అందరూ పోరాడుతున్నాం, మీ పిల్లలు ఇలాగే కష్టపడతారు, కాస్త ఆలస్యం చూడు, నీకే అర్థమవుతుంది. మీ వాణిజ్య సేవ ఎలా పరిపారా? ఇది మామూలు పాం కాదు, నాగు పాం, ఎప్పుడైనా వస్తుంది. బావా నువ్వు వెళ్ళి చూసిరారా. ఓకేరా, అలాగే బావా. ఏదైనా పాస్ అవుతావా? ఎందుకు రా అపశకునంగా మాట్లాడతావు బావ, ఈజీగా పాస్ అయ్యి మనకి ట్రీట్ కూడా ఇస్తాడు. రే నేను పాస్ అయితే నీకే ట్రీట్ కావాలరా? పాస్ అయితే నువ్వు ట్రీట్ ఇవ్వు, మేము తాగి పెడతాం. అయితే ఫెయిల్ అయితే? మేం తాగుతాం, నువ్వు తీసివ్వు. ఇది సూపర్, విజయంతో తిరిగి వస్తాను. బావు సంతోషంగా వస్తున్నాడు, పాస్ అయి ఉంటాడేమో. ఏం బావా రిజల్ట్ ఏమైంది? ఒక 6 పేపర్లు పోయాయి మామా. వదిలేయి బావా, 6 కదా, నెక్స్ట్ ఎగ్జామ్లో చూసుకోవచ్చులే. అవును, ఎన్ని పేపర్లు రాసావు నువ్వు? 6రా. అంతా పోయింది అంతే కదా. రే కళ్ళద్దాలు తీరా. ఎందుకు మామా? తీరా, లోపల ఏడుస్తున్నాను రా. చూస్తే అలా కనిపించట్లేదు, మొహంలో సంతోషం కనిపిస్తోంది, దుఃఖం బయటికి రావడం లేదురా. బావా అలా చూడు. అన్ని పేపర్స్ క్లియర్ చేసావా? లేదే, ఒక పేపర్ మిస్ చేశాను.
స్వప్న ఒక నిమిషం. ఎస్ మాట్లాడుతూ ఉండవే, నేను వెళ్ళి బండి తీస్తాను. బావా నువ్వు మాట్లాడుతూ ఉండు, తను బైక్ స్టాండ్ బాగా తీస్తుందో లేదో చూసొస్తాను. నేను 4 ఏళ్లుగా నీ దగ్గర ప్రపోజ్ చేయాలని ట్రై చేస్తున్నాను కానీ కుదరలేదు. ఈరోజు కాలేజ్ లాస్ట్ డే, ఇక నిన్ను పట్టుకోలేను. ఈరోజైనా నా మనసులో ఉన్నది చెప్పండి. ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ యూ. ఓ మై గాడ్, యే యే యే. ఇలా చూడు, నేను నీకంటే 1 సంవత్సరం జూనియర్ని. నేను అన్ని సబ్జెక్ట్స్లో పాస్ అయ్యాను, ఇప్పుడే బోర్డ్ చూశాను. ఇంకా 6 పేపర్ లారియర్స్ అలాగే ఉన్నాయి. నువ్వు నాలాగే పాస్ అయ్యరా, అప్పుడు నా సమాధానం చెప్తాను. వెళ్ళొస్తాను, బాయ్. ఎందుకు రాలని అవుతున్నారు? 2 గ్లాసుల్లో మందెందుకు పోసారా? 1 పరీక్షలో ఫెయిల్ అయినందుకు, 2 లవ్లో ఫెయిల్ అయినందుకు. ట్రీట్ మావా, ట్రీట్. ట్రీటా? ఆ అమ్మాయి వీడితో ఎంత పెద్ద మాట చెప్పిందో చూడు. 6 అనుకొండల్ని ఒకేసారి మింగమంటే గటుక్కుని మింగేస్తాడు మన బావ. అంతకంటే కష్టమైంది ఒకటి చెప్పింది, పాస్ అవడం అంత సులభమైన పనా ఏంటి? బావా ఆ అమ్మాయి వద్దురా నీకు? నా మామూలురా, అది నాకొద్దు. దానికంటే అందంగా ఉన్న అమ్మాయిని చూసి లవ్ చేస్తానరా? రే మాటి మాటికి అమ్మాయిని లవ్ ఎలా చేయాలో చెప్తావేంటి? జీవితంలో నీకు లక్ష్యం అంటే ఏం లేదా ఏంటి? రే స్వప్న కన్నా అందంగా ఉన్న అమ్మాయిని చూసి లవ్ చేసి పెళ్లి చేసుకోవాలి, అదే నా లక్ష్యం రా. అవును, నీ లక్ష్యం ఏంట్రా? నా లక్ష్యం ఏంటంటే నా చెల్లెలు MBBS చదివించి డాక్టర్ చేయాలని. పోరా రే, లక్ష్యం అదే, అది బాధ్యత. బావు చెప్పాడు చూడు, అది లక్ష్యం అంటే. రే బావా, ఒక సూపర్ ఫిగర్ ను చూసి నువ్వు లవ్ చేస్తున్నావు, దానికి మేమిద్దరం ఏ సమస్య వచ్చినా అండగా ఉంటాం. ఎక్స్క్యూజ్ మీ, ఓ పెద్ద ఆయన. ఏంటి? మెయిన్ రోడ్డుకి వెళ్ళడానికి ఏదో అడ్డదారి ఉందని చెప్పారు. అటే దారి, అటువైపు వెళ్ళు. థ్యాంక్ యూ. వచ్చేటప్పుడే అడ్డదారి. అరే తెనాలిలో ఆడే టైటానిక్ సినిమా ఎక్కడి వరకు వినిపిస్తోంది? కాలేజ్కి టైం అయిపోతుంది. ఎవరు చూడలేదులే. చెప్పరా మామా. రే బావా వెంటనే నువ్వు మన పెట్రోల్ బంకు రారా. వస్తానరా. ఎందుకు? రే నువ్వు ఒక అందమైన పిల్లని ప్రేమించి పెళ్లి చేసుకోవాలన్నదే నీ లక్ష్యం కదా, ఆ లక్ష్యం ఇప్పుడు నా కళ్ళెదుటే ఉందిరా, దేవతలా ఉందిరా బావా. నువ్వు ఇక్కడికి వెంటనే వచ్చావంటే ఇలాగండి ఇలాగండిని మాట్లాడి అలాగండి అలాగండిని ముగించేయొచ్చురా, అప్పుడు నీ లక్ష్యం పూర్తవుతుంది కదా, వెంటనే వచ్చేరా. వస్తున్నానరా. సరే తను ఏం చేస్తాందిరా? పెట్రోల్ కోసం క్యూలో నిలబడి ఉంది. తన ముందొకడు కొబ్బరి నీళ్ళు తాగుతున్నాడు బావా.
ఏమయ్యా డీజిల్ బండిలో పెట్రోల్ ఎందుకు పోసావు? డీజిల్ అయితే అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి ఎందుకు వచ్చావు? డీజిల్ బండి ఏదో పెట్రోల్ బండి ఏదో నీకు తెలీదా? ఇక్కడ పెట్రోల్ లోనే రాసి ఉంది కదా, ఇక్కడికి ఎందుకు వచ్చావు? వార్ని ఎంకమ్మా, నా తోటలోనే దూరి నా బండిలోంచి పెట్రోల్ దొంగతనం చేస్తారా? ఏమయ్యా అయితే ఇప్పుడు ఏమంటావు? నా వల్ల ఏం కాదు, వెళ్ళు. ఏం కుదరదు, వెళ్ళయ్యా. ఎక్స్క్యూజ్ మీ, మీరిద్దరు తర్వాత గొడవపడండి, నాకు కాలేజ్ టైం అవుతుంది, ఫస్ట్ పెట్రోల్ పోయండి. కొంచెం ముందుకు రామా. రేయ్, నా బండిలో ఎవరో పెట్రోల్ కొట్టేశారా? ఏంటి పెట్రోల్ దొంగిలించారా? మనూరు తోటలోకే వచ్చా? ఏంట్రా ఏంట్రా, నువ్వు ఈ టైంలో ఇలా చేసావు, చూడరా వీణ్ణి. రేయ్, మీ బండిలో ఫాలో అవుతా, తను ఎక్కడికి వెళ్తుందో చూడండి రా. రే బావా, ఒక ఎదవా నా బండి తీసుకెళ్ళి అరగంటలో వస్తానని మమ్మల్ని ఇక్కడ వెయిట్ చేస్తున్నాడు రా. సరే, ఆ బండి నెంబర్ ఏమో నోట్ చేయండి. రే, ఆ అమ్మాయి బండి నెంబర్ నోట్ చేయి. మీ ప్యాకెట్లో పెన్ ఉందా? అయ్యో, ఒరే అది వెళ్ళిందిరా. రే బావా, ఆ అమ్మాయి వెళ్ళిపోయిందిరా. పండ్రా నీ. నువ్వేనా నా బండిలో పెట్రోల్ కొట్టేసింది? లేదు, కాస్త అర్జెంట్ గా వెళ్లాల్సి వచ్చింది అందువల్లే. అర్జెంట్ గానా? నీ వల్ల నా జీవిత లక్ష్యం నాకు కాకుండా పోయింది. ఏంట్రా ఆశ్చర్యంగా ఉంది, గుడికి వచ్చారంటే? రే మామా, నిన్న ఒక అమ్మాయిని కొట్టానని చెప్పాను కదా, ఆ అమ్మాయి ఖచ్చితంగా పక్కూరమ్మాయి ఉంటుందిరా. మన గుళ్ళో ఫంక్షన్ కదా, ఖచ్చితంగా వచ్చింటుంది. కనిపిస్తే సారీ అడుగుతానరా. దేవుడి కోసం రాలేదు, ఆ అమ్మాయి కోసమే వచ్చాడు. రే బావా, మన ఊర్లో అమ్మవారు అమ్మాయి ఒకరే కదా. రే, వాడి చెడగొట్టేదే నువ్వురా. రేమో అలా చూడండి రా, నేను వెతుక్కుంటే వచ్చిన అమ్మాయి పరిగెత్తుకుంటే వస్తుంది. రే, ఈ అమ్మాయినే రా మేము ఆ రోజు చూసింది, పెట్రోల్ బంక్ లో చూసామని చెప్పానే. రే, ఏమంటున్నావు రా? రే, ఆ అమ్మాయి మా యజమాని కూతురా. అరే, మా అందరి టేస్ట్ ఒకేలా ఉంది. ఏంట్రా, ఆ అమ్మాయిని వీడి కొట్టాడు చూడు. రే, ముందు మీకు నేను సారీ చెప్పాలరా. ఏమండి, ఒక నిమిషం ఆగండి, ఒక్క నిమిషం ఆగండి. చంపేస్తాను, మర్యాదగా వెళ్ళిపో. ఏమండి, ఒక్క నిమిషం, నేను చెప్పేది వినండి ప్లీజ్. అరే, నేను చెప్పేది వినండి ప్లీజ్, దయచేసి నేను చెప్పేది వినండి. ఏమండి, ఆ రోజు మిమ్మల్ని కొట్టినందుకు నన్ను క్షమించండి. మీరు క్షమించానని చెప్తేనే చేయొద్దులుతాను. అయితే నేను చేయొద్దులను. అరే, చెప్పేది వినండి. అదిగో అక్కడుంది. ఏమండి, క్షమించానని చెప్పండి. తన్ని వదలకండి, అలాగే పట్టుకోండి. ఏమండి, నా బండిలో పెట్రోల్ కొట్టేసినట్టు హుండీలో ఏదైనా కొట్టిస్తారా ఏంటి? చాలా థ్యాంక్స్ బాబు, ఇది ఇంటర్ పాస్ అవ్వాలని దీనికోసం మొక్కు కొన్నాను. ఆ మొక్కు తీర్చుకుందామని వస్తే అందరినీ నెట్టేసి ఇలా పొరుగెత్తుతుంది. మొక్క అయితే వెంటనే నెరవేర్చండి, లేకపోతే దోషం అండి, దేవుడు కళ్ళు పొడిచేస్తాడు. అవును, అలా ఏం మొక్కుకున్నారు? సోలం పొడిచేదే. నా కన్నిటికి నువ్వు సమాధానం చెప్పే తీరా సుబ్రహ్మణ్య స్వామి. సరే 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 సరే. సరే 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 అమ్మా, ఎడవద్దు 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 ఎడవద్దు.
నీకేమన్నా బుద్ధి ఉందా? ఎగ్జామ్లో ఫెయిల్ అయిన వాళ్ళకి సూలం కూర్చుతారు. పాస్ అయిన అమ్మాయికి ఎందుకు సూలం కూర్చావు? నేను నా కూతురిని అలా పెంచాను అనుకుంటున్నావా? దైవ పిచ్చి, అలాగనే నువ్వు మొక్కుంటే నీ నాలికి నువ్వు గుచ్చుకుండొచ్చు కదా. బిడ్డకి ఎందుకు సూలం కూర్చావే? నువ్వు తినమ్మా, నువ్వు తిను. మింగి మాట్లాడమ్మా చెప్తున్నాడా? నాన్నకి ఏమీ అర్థం కావడం లేదే. సరేనమ్మా. పీచిది బిడ్డని ఏ పాట పడిచిందో చూడు. దుర్మార్గుల్లారా, పిల్ల కోసం మొక్కుకుంటే మీరిద్దరూ నా మీద పగ తీర్చుకోవడానికి ఇలా కూర్చోబెడతారా? ఇంత గారాబంగా పెంచుకుంటున్నావు కదా, నీకు ఏదో ఒక రోజు హ్యాండ్ ఇచ్చి వెళ్తుంది చూడు, అప్పుడు తెలుస్తుంది నీకు. నానా, నేను పురుగులు మంద, ఈ విషయానికి పురుగులు మందు తాగి చచ్చిపోతారా? ఏం ప్రాబ్లం అయ్యా? మిషన్లో ఏదో చిన్న ప్రాబ్లం సార్. ఎంత ఖర్చు అవుతుంది? 7 లక్షలు అవుతుంది సార్. ఇప్పుడు 7 లక్షలు ఖర్చు పెడితే ఫ్యాక్టరీ మూవ్ అవుతుందా? అవును సార్. ఆహా, ఏం ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఫ్యాక్టరీని మూసేసి అందరిని ఇంటికి పోమని చెప్పు. సార్ ఒక్క నిమిషం, నాకు 2 అవర్స్ టైం ఇస్తే నేను ట్రై చేస్తాను సార్. ఏ ఊరికే ఉండవయ్యా. ఏమన్నావు? నాకు 2 గంటలు టైం ఇస్తే ప్రయత్నిస్తాను సార్. నీ వల్ల అవుతుందా? నా వల్ల అవుతుంది సార్. చెయ్యరా? ఓకే సార్. ఇప్పుడు స్విచ్ వేయి. బీబీఏ చదివా అని చెప్పావు, ఈ మిషన్ ఎలా నీకు రిపేర్ చేసావు? ప్రతిరోజు దీని దగ్గరే కదా సార్ ఉంటున్నాం. మీకు గొప్పగా ఎతన చెయ్యాలనుకుంటున్నాను. ఉండొస్తున్నా. ఇదిగో 101 రూపాయలు. పర్వాలేదు సార్, తీసుకోబా. జీవితంలో దీన్ని ఎప్పుడు మర్చిపోకూడదు. రండి సార్. నమస్తే మా. నమస్తే నమస్తే. రే మావా, వచ్చేసారా? హాయ్ రే మామా. రా, బాగున్నాను రా. అన్నీ రమ్మని చెప్పాను కదా. మీరే ఇలా లేట్ గా వస్తే అందరూ ఏమనుకుంటారు చెప్పు. సారీ రా, కాస్త లేట్ అయ్యింది. లోపలికి వెళ్తారా? రే ఆగండి, జనం ఎవరు లేరేంట్రా? అందరూ అప్పుడే ఫుల్ అవుతున్నారు మావా. ఓ అలాగా. అమ్మాయి ఈ ఊరేరా? పర్లేదులే, ఈ ఊరు ఫంక్షన్ అంటే ఖచ్చితంగా రావాలి కదరా. ఇంత ఆలస్యంగానే వచ్చేది? కరెక్ట్ టైంకి వచ్చేసాను కదా, ఇంకా ఫంక్షన్ జరగలేదు కదా. ఓకే ఓకే. అంతేలేరా? ఓ, ఫంక్షన్ కి వచ్చావా? ఈ రోజు నీకు ఉందిరా? వచ్చిన పని చూడు బావా. అదేరా చూస్తున్నాను. త్వరగా పాపను తీసుకురండి. మేనమావ ఊళ్ళో కూర్చోబెట్టే కదా, చెవులు కుట్టాలి. త్వరగా తీసుకురండి, టైం అవుతుంది. మీరంతా వచ్చినందుకు చాలా థ్యాంక్స్ రా. దీనికెందుకు రా మామా? థ్యాంక్స్. ఏమైందమ్మా? మీ బావ చేసిన పని చూసావా? బిడ్డ కోసమని కొన్న నగను తాకట్టు పెట్టి బాగా తాగి పడుకుని ఉన్నాడు. మంచి రోజు కూడా ఎందుకు ఇలా చేస్తున్నాడు? సరే నేను చూసుకుంటా. నిజమే, అదే అలా చేస్తే సరిపోతుందిరా. ఎవరి దగ్గరైనా తొంగలేస్తాడు. చెల్లి ఎందుకురా ఏడుస్తూ వెళ్తుంది? మరేం లేదు మామా, మేనమామ ఒళ్ళోనే కదా చెవులు కుట్టించాల్సింది. అలాంటి ఆయనే మందు తాగొస్తే ఎలా చెప్పు అని అడుగుతుంది. దానికెందుకురా ఏడవడం? ఆ అమ్మాయికి 5 మావయ్యలో మేమున్నాంగా, మా ఒళ్ళో కూర్చోబెట్టి చెవులు కుట్టించుకోడతా? అదేం కాదు మామా, మేనమామతో చెవులు కుట్టించేటప్పుడు తను ఏదైనా ఇవ్వాల్సి ఉంటుంది అందుకని. ఏ బావా, కవర్ తీసుకొచ్చావా? అవును, నా దగ్గర కొంచెం ఉంది. సరే పదండి. ఇలా చూడమ్మా, ఏడవకూడదు. ఇలా చూడు, మావిని చూడు, ఏడవకూడదు. నా బంగారం కదా.
ఏడవకూడదు, నా బుజ్జి నా బంగారం చూడు, ఇలా చూడు. ప్లేస్ ఇస్తారా? ఏంటమ్మా నెట్టుకుంటూ వస్తున్నావు, వెనక్కి కూర్చో వెళ్ళు. ఊరికే నెడుతూ బాబాయ్ ఊరుకోండి, ఆమెను కూర్చోనివ్వండి, మన చుట్టాలమ్మయ్యే కదా. మీరు రండి కూర్చోండి, సరిగ్గా కూర్చోండి. ఇప్పుడు నీకు కుందిరా చూడు, నేనేం చేస్తాను. ఎందుకు ఇలా చేసావు, ఎందుకు చెప్పు. భోజనాలు సిద్ధంగా ఉన్నందువల్ల వచ్చిన అతిథులందరూ భోంచేసి వెళ్లాల్సిందిగా విజ్ఞప్తి. చీర కట్టుకోడు, నేను ముందుగా ఉన్నా కదా, నువ్వు ఎందుకు నెట్టుకుంటూ వస్తున్నావు? నీతో కాస్త ఒంటరిగా మాట్లాడాలి. ఏంటి? ఏం లేదు, ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఇలా చూడు, ఆ రోజు గుళ్ళో నువ్వు చేసిన దానికి ఈ రోజు నేను ఇలా చేశాను. నన్ను ఒంటరి దాన్ని చేసి ఏదైనా చేసేవే అనుకో, నిన్ను పొట్టలో పొడిచేస్తాను చూసుకో. అరే నువ్వు బలేదనివే, నేనేం చెప్పదలుచుకున్నానంటే. ఐ లవ్ యు. షాక్ అయినా నువ్వు ఎంత అందంగా ఉన్నావా. ఇంత టైం అయితే ఇంకా రాలేదేంటి? ఏమండి ఏమండి, ఆగండి, హలో ఆగండి. ఏంటండి, నేను మీతో ఓ విషయం చెప్పాను, దానికి సమాధానం చెప్పకుండా అలా వెళ్ళిపోతారేంటి? ఏం మ్యాటర్ చెప్పావు? అదేనండి, ఐ లవ్ యూ చెప్పాను కదా. అయితే అదే మీరు సమాధానం చెప్తారని ఎదురు చూస్తున్నాను. యో, నోటుకొచ్చినట్టు తిట్టేస్తా, చేతి ముందు నా బండి నదులు. ఏమండి, నిన్న మీ బుగ్గలాగి ముద్దు పెట్టాను, అప్పుడు మీరేమనలేదు, ఇప్పుడు ఎందుకండి కోపడతారు? నేనప్పుడు షాక్ లో ఉన్నాను. ఇప్పుడు బానే కదా ఉన్నారు, సమాధానం చెప్పొచ్చుగా. యో, నువ్వు ఐ లవ్ యూ చెప్పగానే పళ్ళెక్కలేస్తూ నీ వెనకాలే వచ్చేసేయాలా? ఇలా చూడు, ప్రేమ దోమ అంటూ నా వెంట పడటం ఈ రోజుతో ఆపే, ముందు నాకు దారుదులు. పెట్రోల్ అయిపోయింది. పెట్రోల్ ఖాళీ అయిపోయింది. ఏమండి పెట్రోల్ అయిపోయిందా? పెట్రోల్ కాస్త ఎక్కువగా తాగుతోంది. పెట్రోల్ తాగకుండా బండి ఇటు అటు తిరిగేస్తుందా? బండి అంటే పెట్రోల్ పోయాలండి, పోయకుండా ఏ బండి కదలదు. హలో, నేను కరెక్ట్ గానే పోయిస్తున్నాను. అబ్బో పోసర్లేండి పెట్రోల్. నా బండిలో నా చేత పెట్రోల్ తీస్తుంది. నేను ఎంత మంచి చేసినా విశ్వాసం ఎక్కడుంది? మొక్కు నెరవేర్చాలి కదా అని పట్టిచ్చాను, దానికి గోనిసూత్తో గుచ్చుతుందా? హలో, ఊరికి ఏదో ఒకటి వాగేయకూడదు. మీ పాటికి మీరు ఐ లవ్ యూ చెప్పి వెళ్ళిపోయారు, రాత్రంతా ఆలోచిస్తూ నిద్రపోకుండా ఉన్న నాకే ఆ నొప్పి ఏంటో తెలుసు. ఈ రోజు పూర్తిగా తిరిగి మీ గురించి మీ కుటుంబం గురించి తెలుసుకున్న తర్వాతే ఇది వద్దు అని నేను అనుకున్నాను. మీరు బిఏలో ఆల్ సబ్జెక్ట్స్ అరియల్ పెట్టడం గురించి నాకు తెలుసు, ఈ జన్మకు మీరు చదివి పాస్ కారని నాకు తెలుసు. హలో,
మా నాన్న ఎంతో కష్టపడి ఫ్యాక్టరీ కట్టారు, మీ నాన్నేమో దాన్ని క్లోజ్ చేయమని పోరాడుతున్నారు. మనం లవ్ చేసుకుని ఊరంతా తిరిగినంత మాత్రాన రేపు వాళ్ళిద్దరు మనకి పెళ్లి చేస్తారా? లేదా ఇల్లు వదిలి నన్ను తీసుకువెళ్లి పెళ్లి చేసుకోవడానికి నువ్వు రెడీగా ఉన్నావా? ఏయ్, లేచిపోయి పెళ్లి చేసుకోవడం తప్పు. తప్పేంటి తప్పేంటి అంటున్నాను, వాళ్ళ జీవితాలు అయిపోయి దానికోసం మనం ఎందుకు కష్టపడాలి? నాకు తెలిసినంత వరకు పారిపోయి పెళ్లి చేసుకోవడమే కరెక్ట్. బాగుంది, నువ్వు చెప్పే ఈ మాటలకేం తక్కువ లేదు. కానీ నిన్ను అడిగిన ప్రశ్నకి సమాధానం రాలేదు. ఏ ప్రశ్నకి? అదే, ఐ లవ్ యూ అన్నాను కదా. అయ్యో, పోరా ట్యూబ్లైట్. ట్యూబ్లైట్? ఏమండి? హలో, ఏమండి? అర్థమైందండి, అర్థమయ్యింది. మీ అమ్మాయిని మా ఇంటి కోడలుగా తీసుకెళ్లాలని ఎంతో ఆశపడుతున్నాను అన్నయ్య. నా ఆశ కూడా అంతేనమ్మా, నువ్వు ఇప్పుడైనా వచ్చావే. ఆంటీ, కాఫీ ఎలా ఉంది? సూపర్ గా ఉందమ్మా. పెళ్లి కొడుకు ఏమి చెప్పడం లేదు? అమ్మా బాగుందమ్మా. నేను చేసిన కాఫీయే. మేము చాలా అదృష్టవంతులం. మీరు అదృష్టవంతులని చెప్పలేను ఆంటీ, ఎందుకంటే ఇంత బాగా కాఫీ చేసే నేను మీ ఇంటికి కోడలిని కాలేను కదా. సారీ ఆంటీ. కారణం, నాతో పాటు చదివే ఒక అబ్బాయి, నిజానికి అతను మన జిల్లాలో ఉండేవాడే. కాలేజీలో ఒక సంవత్సరం నాకంటే సీనియర్, చదివేటప్పుడే ప్రపోజ్ చేశారు. 6 సబ్జెక్ట్స్ లో 6 తిరిగాడు. నేనే పాస్ అయ్యాక వచ్చి ప్రపోజ్ చేయమన్నాను. ఇప్పుడు నా కోసమే చదివి 6 సబ్జెక్ట్స్ లో పాస్ అయ్యారు. ఈ కాలం కుర్రాళ్ళు ప్రేమించిన అమ్మాయి కోసం ఏవైనా చేస్తారు, కానీ పాస్ అవుతారా ఆంటీ? నా కోసం పాస్ అయిన తను నా కోసం ఏమైనా చేస్తాడు. నేను తనని పెళ్లి చేసుకోవడమే కదా న్యాయం. ఈ విషయం మా నాన్నకి కూడా తెలీదు. సారీ నాన్న. సరే, మేం బయలుదేరతాం అయ్యా, పదరా. నమస్కారం గురువా. నీ ఫ్యాక్టరీ సమస్య ఇంకా పెద్దదైంది, ఇక నేను కాపాడడం నా వల్ల కూడా కాదు. ఫ్యాక్టరీ మూయక తప్పదనుకుంటారు? ఏ సార్, పుసుక్కును మూసేటట్టు కాదేమన్నా నా నోరా? అన్ని విషయాలు తెచ్చిన చూసి మీరు ఏదో ఒకటి చేస్తే బాగుంటుంది. నా 30 శ్రమ సార్. ఏమయ్యా, నన్నెందుకు కోపగించుకుంటావు? నా పైన చూపించే ఈ కోపాన్ని ఓ టీచర్ పైన చూపించు. ఫోన్ పెట్టవయ్యా. యో, పోయేదా పంతులేగా? అవును సార్. ముందుకు పో. ఏయ్ ఆపో, ఆగు తమ్ముడు. ఏయ్, ఏయ్ పంతులు, నువ్వు ఎప్పుడైనా సరిగ్గా పాఠం చెప్తున్నావా? ఎంతమంది పిల్లల్ని పాస్ చేస్తున్నావు, ఎంతమంది పిల్లల్ని ఫెయిల్ చేస్తున్నావు అని నేను ఎప్పుడైనా లెక్క అడిగానా? మరి నువ్వెందుకు నా దారి అడ్డొస్తున్నావు? ఇలా చూడు, పేపర్ దిద్దేంత వరకే నీ పని, నన్ను దిద్దడం కాదు. 4 పిల్లలకి పాఠం చెప్పావా? నెలైతే జీతం తీసుకున్నావా? కుటుంబంతో సెటిల్ అయ్యావా అని మర్యాదతో ఉండాలి. దాన్ని వదిలేసి నా దారికి అడ్డొచ్చావో, నేనేం చేస్తానో తెలుసుగా? ఏం చేస్తావయ్యా? చదివిన వాడు వా నువ్వు? ఈ రాష్ట్ర ప్రజలంతా నాశనమైపోవాలి, నువ్వు మాత్రం బాగుండాలి. సాటి మనిషి బాగుండాలి అని అనుకోవాలయ్యా? పెద్ద మనిషి అంటే డబ్బు ఉంటే పెద్ద మనిషి కాదు, మనిషి కావాలి డబ్బు కాదు. అర్థం చేసుకో, నాశనం అయిపోతావు. హే, దిగరా కిందకి. పెట్టరు కదా నీకు ఆప.
ఎంతున్న పొద్ద రండి మేడం. ఏంటి టెన్షన్ గా ఉన్నారు? వచ్చి బండేకు మాట్లాడకుండా ఇక్కడి కింద వెళ్ళిపోదాం. ఏమైంది? బైక్ మీద వెళ్తున్న మీ నాన్న మీద మా నాన్న బురద వేశారు. బురద కొట్టి వెళ్తున్నారా? ఎందుకు తెలీదు. వీళ్ళు మనల్ని ఎప్పటికీ కలపరు. మన లవ్ మ్యాటర్ ఇంట్లో తెలిస్తే ఇద్దరు బాగా దెబ్బలాడుకుంటారు. నా మాట విను, ఎక్కడికైనా పారిపోదాం రా. నువ్వు బలేదనివే, ఎందుకు లేచిపోవాలి? లేచిపోతే సమస్యలు సాల్వ్ అవుతాయా? సుబ్రహ్మణ్య మాస్టర్ గారు పోరాటంలో ఓడిపోయారు, అందుకే జేపీ కూతుర్ని లేపుకుపోమని తన కొడుకుని ఉసుకొల్పారు అంటారు. ఆపై మా నాన్న తలెత్తుకోలేరు. అలాంటి పేరు మా నాన్నకి నేను తీసుకురావాలా? నువ్వు ఇలా మాట్లాడుతూనే ఉండు. మీ నాన్న గురించి ఆలోచిస్తున్నావు, మా నాన్న గురించి ఆలోచించావా? మన లవ్ గురించి తెలిసిందంటే వెంటనే ఎవరినో ఒకరినిచ్చి నాకు పెళ్లి చేసేస్తారు. అసలే చాలా మొండి మనిషి ఆయన. మన పరిచయం కొద్ది రోజులైనా నా మనసు నిండా నువ్వే ఉన్నావు. నేను నిన్ను మర్చిపోలేను. రేపు ఇంకొకరికి మెడ ఉంచాల్సిన పరిస్థితి వస్తే చచ్చిపోతాడ్రా. హే బంగారం, అలా జరగనిస్తానా ఏంటి? ధైర్యంగా ఉండరా. అభి, అభి ఏంటమ్మా అలా ఉన్నావు? ఎందుకు దాస్తున్నావు? ఇలా చూపించు. ఏం లేదన్నయ్యా, చెప్తున్నాను కదా. ఏం లేదన్నయ్యా. ఈ విషయం మాత్రం నీకెందుకమ్మా? చెప్పమ్మా. కటౌట్ మార్క్ పోయిందన్నయ్యా. అమ్మా, అభి ఎందుకు ఏడుస్తున్నావు? అభి డాక్టర్ కాలేదమ్మా. ఎందుకురా, బాగానే చదువుకుంటుందిగా. కట్ ఆఫ్ మార్కుల్లో పోయిందమ్మా. గవర్నమెంట్ కాలేజీలో తనకు సీటు దొరకదమ్మా. ప్రైవేట్ కాలేజీలో చదివించేంత స్తోమత మనకు లేదమ్మా. అందుకని తను ఈ విషయం మాత్రం మింగి హలో. రే మామా, నేనేరా. చెప్పరా, ఎక్కడున్నావురా? వెంటనే బయలుదేరి వచ్చాయి. ఇప్పుడు రాలేనరా? రే మన ఏరియాలో పెద్ద ప్రాబ్లం రా, నువ్వు వస్తేనే బాగుంటుంది. రే సమస్య ఏంట్రా? ఒరే ఏంట్రా, సమాధానం చేయడానికి వచ్చావా? నువ్వంతా నాకు ఫ్రెండా, వెళ్ళరా. రే అసలు వీడికి ఏమైందిరా? టొంటోడోయ్, మన బావ లవ్ చేయడం మొదలుపెట్టి 300 రోజులైంది మామా. దీనికి ట్రీట్ కోసమని ఆ అమ్మాయి వాళ్ళ నాన్న దగ్గర ఉన్న ఈ మందు బాటిల్ని దొంగిలించి మనకి ట్రీట్గా ఇచ్చిందిరా. సంతోషంగా తాగుదాం అనుకుంటే ఇదిగో వీడు బీర్ కావాలని మొండి పట్టు పడుతున్నాడు. వెంటనే రమ్మని చెప్పడానికి కారణం ఇదేనా? లేకపోతే పిలిస్తే వెంటనే రావాలి. రే దీని వాసన ఎలా ఉందో ఒకసారి చూడు. పోరా, వీడు సంతోషంగా ఉన్నాడని ట్రీట్ ఇస్తే పాడు చేస్తామేంట్రా. రే మిమ్మల్ని మిమ్మల్ని నమ్మి వచ్చాను చూడు. రే సెందల్. రాండి సార్. నమస్కారం, ఎలా ఉన్నావు? దేవుడి దయవల్ల బాగానే ఉన్నానయ్యా. అలాగా రండి. అమ్మాయి చేసినట్టుంది. అవునవును, ఎదిగింది కదా. కూర్చోరా. అది సరే, బిజినెస్ ఎలా వెళ్తుంది? బానే ఉంది, అన్ని సక్రమంగా జరుగుతున్నాయి. అయితే ఓకే. తర్వాత ఏదో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలనుకున్నావు, ఏంట్రా అది? నా కూతురు ఈ ఊర్లో ఒక అబ్బాయిని ఇష్టపడుతుంది. సరే, వాడికే ఇచ్చేయాలని డిసైడ్ అయ్యాను. సరే సరే సరే, అదే నిన్ను తీసుకెళ్ళి మాట్లాడదామని వచ్చాను. ఆ పల్లెటూరులో ఎవరు? అంకుల్, ఆ అబ్బాయి సుబ్రహ్మణ్య మాస్టర్ కొడుకు. ఎరా, వేరెవరు దొరకలేదా నీకు? పోయి పోయి ఆ సుబ్రహ్మణ్య మాస్టర్ ఇంట్లో పిల్లనిస్తానంటున్నా? ఏంట్రా ఏంట్రా సమస్య? రే 5 సంవత్సరాల నుంచి నా ఫ్యాక్టరీని మొయమని చెప్పి వాడేరా నా ప్రాణం తీస్తున్నాడు. ఓ, నువ్వు ఇంకా అంత ప్యూరిఫైడ్ ప్లాంట్ కట్టలేదా? అందుకే ఆ అబ్బాయిని వద్దంటున్నావా? అందుకాదరా, ఎంత పెద్ద కోటీశ్వరుడు నువ్వు! నీ కూతురు ఎంత అన్యూన్యంగా పెరిగింది,
ఆ పల్లెటూరులో వెళ్ళి ఏం సంసారం చేస్తుందిరా? ఏం చేయమంటావు? మా చుట్టాలు అందరూ వచ్చి పిల్లని ఇవ్వమని నన్ను అడిగారు. ఇది వద్దంటుంది. ఈ కాలం పిల్లలు చాలా బుద్ధిమంతులుగా ఉంటున్నారు. మనం సర్దుకుపోతే మంచిది. నేను కూడా చాలా మందిని అడిగి చూశాను. చాలా మంచి అబ్బాయిని చెప్పారు. ఇప్పుడు నువ్వేం చేస్తావంటే నాతో వస్తున్నావు, పెళ్ళిని కుదిరిస్తావు. నేనెలారా? నేనెళ్ళి వాడి మొహం చూడలేను. సరేవయ్యా, మీ పిల్ల ఎక్కడా? ఇద్దరుగా వెళ్ళకూడదు కదా. ఆడెక్కడొస్తాడ్రా? ఆడేదో గుళ్ళు గోపురాలను తిరుగుతుంటాడ్రా. కావాలంటే ఒకటి చేయి, నా కూతురిని నువ్వు తోడుగా తీసుకెళ్ళు. అది మంచిదే. ఏమ్మా ఏమ్మా? వస్తున్నా నాన్న. బావున్నామా? బావున్నాను అంకుల్. ఈ ఊర్లో ఒక చిన్న పని ఉంది, వెళ్ళొద్దామా? దిగు తల్లి. ఇది తనిళ్ళే కదా. వెళ్దామా? ఒక్క నిమిషం, పెళ్లి కొడుకుని చూడడానికి వెళ్తున్నామని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చారండి. ఇదే పెళ్లి కొడుకిల్లు. పెళ్లి కొడుకు పేరు? మనతో చదివాడే. కాలేజీలో చదివేటప్పుడే ప్రపోజ్ చేశాడు. నేనే పాస్ అయ్యరా తర్వాత చెప్తానన్నాను. ఇప్పుడు పాస్ అయ్యారు. నేను చెప్పేది పెళ్లి వార్త అయి ఉండాలని ఇక్కడికి వచ్చాను. సర్ప్రైజ్. హే రా, వెళ్దాం. నమస్కారం అమ్మా. నమస్కారం అయ్యా. నా పేరు రామన్న, పక్క ఊరు నుంచి వస్తున్నాను. ఒక మంచి విషయం మాట్లాడాలి. సార్ ఉన్నారా? ఉన్నారు, లోపలికి రండి. ఆయన పిలుచుకొస్తాను, మీరు కూర్చోండి. సరే. బంగారం, ఎక్కడున్నావురా? తోటలోరా? నువ్వెక్కడున్నావు? నీ ఇంట్లోనే. ఏంటి, హేయ్, అక్కడేం చేస్తున్నావు? పెళ్లి మాటలు మాట్లాడడానికి వచ్చావు, త్వరగా రా. హే, మరి వాళ్ళిద్దరూ ఇష్టపడుతున్నారు కాబట్టి. నాకు ఒకటే కూతురు, మీరు సరి అంటే తాంబూలాలు మార్చుకోవచ్చు. పెద్ద ఇంటి వాళ్ళు నా ఇల్లు వెతుకుంటూ వచ్చారంటే నా కొడుకుని నేను బాగా పెంచానని అర్థం. నా కొడుకు చాలా మంచివాడు. వాడు ఆశపడేదంతా నేను ఇచ్చేయాలి. తండ్రిగా నా బాధ్యత అది. నా కొడుకు వేరొక అమ్మాయిని లవ్ చేస్తున్నాడండి. అది వేరెవరు కాదు, నేను ఏం చెప్పబోతున్నానో తెలియక భయంతో ఏడుస్తూ వెనకాల నిలుస్తుంది జేపీ కూతురు. ఆ అమ్మాయి ఇంటి కోడలు. అమ్మాయి ఇలా రా, మావయ్య
ఏంటమ్మా లక్ష్మి ఎక్కడా? ఏమ్మా ఎందుకు ఏడుస్తున్నావు? మీ నాన్నకు నాకు గొడవ, నిన్ను ఎలాగే ఇంటి కోడలుగా చేసుకుంటానని అనుకున్నావు కదా, అదంతా వదిలే. ఆర్ఎస్ ఫినిష్ చేసిరా, ఆ తర్వాత చూద్దామని ఆ అమ్మాయి వెళ్ళింది. కానీ నువ్వు వాణ్ణి ప్రేమించి అన్ని పేపర్లు ఫినిష్ చేసి నా ముందుగా ఒక మనిషిగా నిలబెట్టావే. నీకన్నా ఒక మంచి అమ్మాయిని నేను ఎక్కడ వెతకనమ్మా? నువ్వే ఈ ఇంటి మహాలక్ష్మి అమ్మా. బాబో నానా, తీసుకెళ్ళరా నా కోడల్ని. హేయ్ ఏమంటారా రా? రే బడి తీరా. రే మామా, నువ్వు ఆ రోజు చేసిన దానికి మేమే నీ మీద టెన్షన్ పడాలి. అలాంటిది నువ్వేంట్రా మా మీద టెన్షన్ అవుతున్నావు? రే సెందల్. హే బండాబ్రా. అలాగే సార్. ఆబ్రా ఇక్కడున్నారా? ఇదిగో వస్తున్నా. తమ్ముడు నువ్వేనా సుబ్రహ్మణ్య పంతులు కొడుకువే? అవును సార్. మీ నాయనకి నాకు ప్రాబ్లం జరుగుతుందని తెలుసు కదా, ఆయన ఏదో వచ్చి మా కూతురికి విభూతి పూసి మా ఇంటికి కొట్టాలని చెప్తున్నాడట. ఏం జరుగుతుందిరా ఇక్కడ? రాయ్ అది ఫ్యాక్టరీ ప్రాబ్లం. మీ నాయని పోతే పోనీ వదిలేసా, ఇది నా కూతురు ప్రాబ్లం. దీంట్లో ఏదైనా దిగమక జరిగిందో? ఏం చేస్తారు సార్, ఏం చేస్తారు? మా నాన్నకి మీకు మధ్య జరిగేది ఫ్యాక్టరీ ప్రాబ్లం, అందులో నేను తలదొరచను. అదే విధంగా ఇది నా ప్రాబ్లం, ఇందులో మీరు తలదొరచకండి. ఏయ్ నా కూతురు లవ్ చేసి నేనేదో మూడో మనిషిలాగా నా విషయంలో తలదూర్చని చెప్తున్నా? సరే మీరు అలాగే అనుకోండి, మధ్యలో నాకేంటి? మీ అమ్మాయిని లవ్ చేయకూడదనడానికి ఏం తక్కువ నాకు? ప్రపంచం మొత్తం వెతకండి, నాలాంటి అల్లుడు మీకు ఎక్కడో దొరకడు. ఓ అప్పుడే పెళ్లి కొడుకు అయిపోయినావు అనుకుంటా. వెతుకుతాన్రా, వెతుకుతాను. ఈ దేశంలో వజ్రం లాంటి పెళ్లి కొడుకు తీసుకొచ్చి నా కూతురి పెళ్లి చేసి చూపిస్తాన్రా. నీ వల్ల అయితే ఆపి చూడరా. ఛాలెంజా? తీసుకొచ్చి చూపిస్తారా? చూపిస్తే ఏం చేస్తావురా? పెళ్లి కొడుకు అంటూ తాళి కట్టడానికి ఎవడైనా వస్తే వాడి చెయ్యి ఉండదు. మీకు మంచి రోజు వచ్చాయమ్మా, అందుకే నేనే నేరుగా వచ్చా. మన సెంధిల్ చాలా మంచోడమ్మా, ఫ్యాక్టరీలో పనిచేయిన ఒక మిషిన్ని దాన్ని సరిచేసి పనిచేసేలాగా చూసి నాకు ఒక 7 లక్షల రూపాయలు మిగిలిచాడమ్మా. వాడికి అప్పుడే చూసి ఏదైనా చేద్దాం అనుకున్నా, అయితే దానికి ఇప్పుడే టైం వచ్చిందమ్మా. పాపకి డాక్టర్ సీట్కి కట్ ఆఫ్ మార్క్ తగ్గిందని వినపడ్డాను, అందుకని మీరు చాలా బాధల్లో ఉన్నారని అనుకుంటా. మన ఆంధ్ర మెడికల్ కాలేజీలో నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఉన్నాడు, ఆయనతో మాట్లాడా. ఒక అడ్వాన్స్గా 5 లక్షలు ముందుగా ఇవ్వమని చెప్పాడు. డబ్బు ఇక్కడ ఉంది, తీసుకుని కట్టి స్టే చేసేయండి. అమ్మాయి చదివే 5 సంవత్సరాలు, మీరు ఇంకొక పైసలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఆ 5 సంవత్సరాలు నా ఖర్చే. కూతురు చదువు పూర్తయ్యి డాక్టర్గానే బయట వస్తుంది. అరే 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 వెళ్ళండి డాక్టర్, వెళ్ళు 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 వెళ్ళు. తర్వాత ఒక ముఖ్యమైన విషయం అమ్మా, సెంధిల్ని మన ఫ్యాక్టరీలో మేనేజర్గా చేయాలని అనుకుంటున్నా. ఇవన్నీ మీకు నేను చేస్తున్నాను కదా, బదులుగా మీరు నాకేం చేయాలని అనుకుంటున్నారు? ఏమ్మా మీకేమైనా కన్ఫ్యూజ్గా ఉందా? అన్నీ మంచి విషయాలేమ్మా.
నా కూతురు కాలేజీలో చదువుకుంటున్న విషయం మీకు బాగానే తెలుసు. మీ అబ్బాయికి మా అమ్మాయి నుంచి వివాహం చేయాలనుకుంటున్నానమ్మా. మీకు ఇష్టమైతే ఆ తాంబూల తట్ట తీసుకోండి. ఇంకా ఏంటమ్మా ఆలోచిస్తున్నారు? అది కాదయ్యా, ఆ అబ్బాయిని ఒక మాట అడిగి. మీరు సరే అంటే అతను ఏమన్నా వద్దంటాడా ఏంటి? సెంధిల్తో నేను మాట్లాడతానమ్మా, నాకు కావాల్సింది మీ అభిప్రాయమే. చాలా సంతోషం అమ్మా. నమస్కారం అల్లుడు, లోపలికి వెళ్ళండి, అన్ని మంచి విషయాలే. రే, మీ యజమాని వచ్చారా, నిన్ను మేనేజర్ని చేస్తారట, వాళ్ళ అమ్మాయిని నీకు ఇస్తానన్నారు, మన అమ్మాయిని డాక్టర్ చదివిస్తాన్నారు, ఇటు చూడు 5 లక్షల రూపాయలకి చెక్కు కూడా ఇచ్చారా, నీకు అదృష్టం పట్టింది, ఇక చూడు మన దశ తిరిగినట్టే. సెంధుల గురించి తప్పుగా మాట్లాడితే చంపేస్తాను నిన్ను. 5 లక్షలు డబ్బు ఇచ్చారంట, తీసుకుని నేను పెళ్లి చేసుకోవడానికి ఓకే అన్నట్ట. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు. రేయ్, ఏట్రా చెల్లెమ్మను కొట్టావు, అడుగుతున్నానుగా చెప్పరా. రేయ్, సెంధుల గురించి తప్పుగా మాట్లాడుతుందిరా, దీన్ని సెంధులు పెళ్లి చేసుకోవడానికి ఏర్పాట్లు చేస్తున్నారంటోందిరా, నమ్మడానికి నేను ఏమైనా పిచ్చున్నా? నమ్మలేకపోతే నువ్వే అడుగు, ఇదిగో ఫోన్ ఇస్తున్నా, నువ్వే అడుగు. కట్ చేస్తున్నాడురా. రే, సెంధుల మీద ఎలాంటి తప్పు ఉండదు, ఆ బట్టన్ ఎత్తోడో ఏదో ఒకటి చేస్తుంటాడు వాణ్ణి. రే రే, ఒరే ఆగరా, ఎక్కడికి రా. ఒరే, ఏమయ్యా పెద్దయినా కిందకి దిగవయ్యా, నీ యదవ బుద్ధి నా దగ్గరే చూపిస్తావు నువ్వు. మీ అమ్మాయి మెళ్ళలో తాళి కట్టేవాడు చెయ్యి నరుకుతానని చెప్పగానే ప్రపంచంలోనే ఎవరైతే నాకు ఇష్టమో వాడిని వెతికి పట్టుకుని నా స్నేహితుడు సెంధుల్ని నువ్వు పెళ్ళికొడుకుని చేస్తావరా? ఇలా చూడు, నా స్నేహానికి ప్రాణమిచ్చేవాళ్లే ఉన్నారా, అందులోంచి చిన్న ఇటుకే కాదు ఇసుకను కూడా బయటికి తీయలేవురా, నా సత్త ఏంటో చూపిస్తాను చూస్తావా? తీరాబండి. ఏంటో ఏమర్థం కాదు. మనోడు ఇంట్లో ఉన్నాడా? ఇంట్లో లేడు బావా, ఎక్కడికి వెళ్ళాడో తెలియడం లేదు. ఫోన్ ని కూడా కట్ చేస్తున్నాడు రా. ఎక్కడికి వెళ్ళుంటాడు రా. సరే బండి. బావా, మనం క్రికెట్ ఆడే చోటు, మందు కొట్టే చోటు, ఏ చోటు వదిలిపెట్టకూడదు, అన్ని చోట్ల వెతకాలి. ఏంట్రా అది సిగ్నల్? ఏంటో ఎక్కడున్నాడో, ఎక్కడికి వెళ్ళాడు చూసిపోరే బావా. జాగ్రత్త రా. రే, ఎక్కడెక్కడ కనిపించడం లేదు, చెరువు కట్ట పక్క ఉంటాడేమో, అక్కడికి పోనీరా బావా. రే బావా, అదిగో అక్కడున్నాడు చూడరా. రేయ్, ఫోన్ చేస్తే ఎందుకు కట్ చేస్తున్నావురా? రేయ్, అడిగేది నిన్నేరా. ఏంట్రా నన్ను కొట్టాలనుకుంటున్నారా? అదేం కాదురా, నా మీద చేస్తారంటే అయిపోతారు అంతే, వదలరా, నేను వెళ్ళిపోవాలి. మామా చీటి బాబు వీడు. సెందెల్ ఆగరా.
ఏంటిదంతా? ఇవన్నీ మా నాన్న పాత బట్టలు, గోళ్ళు, ఇంకా తల వెంట్రుకలు. ఎందుకు ఇవన్నీ? కేరళలో నీకెవరైనా మంత్రగాళ్ళు తెలుసుంటే ఇవన్నీ తీసుకుని వాళ్ళ దగ్గరికి వెళ్ళి మా నాన్న మీద మంత్రించమని అడుగు. హే పిచ్చదానా, ఈ కాలంలో కూడా ఇవన్నీ నమ్ముతున్నావా? ఎందుకు అవన్నీ కింద పడేసావు? నేను ఎంత కష్టపడి తీసుకొచ్చాను తెలుసా? రిచ్చి, ఇవన్నీ కలెక్ట్ చేస్తారా ఏంటి? అరే ఏంటి ఇలా చేసావు? పారిపోయి పెళ్లి చేసుకోవడానికి ఇష్టపట్టలేదు, మా నాన్న మీద మంత్రం ప్రయోగించమంటే అదే కాదంటావు, సెంథిల్ గురించి మాట్లాడితే అది తప్పని చెప్పి నన్నే తిడతావు. మా నాన్న నిశ్చితార్థానికి ముహూర్తం చూడటానికి వెళ్లారు. జరిగేది చూస్తుంటే నాకు చాలా భయం వేస్తోంది. ఇప్పటికి మా నాన్న నన్ను బయటకు వదులుతున్నారు, కానీ నన్ను ఎప్పుడు ఆపేస్తారో తెలియదు. సెంథిల్ నాకెప్పుడు ద్రోహం చేయడు, నువ్వు ధైర్యంగా వెళ్ళు, నేను చూసుకుంటాను. సర్లే, ఓకే, బాయ్. రే అల్లుడు. ఏంటి మావయ్య? పక్కూరోళ్ళు మీ ఇద్దరు ఫ్రెండ్ల్ని పట్టుకొని అక్కడ కట్టేశారా? ఏంటి మావయ్య అంటున్నావు, ఎందుకు కట్టేశారు? తాగేసి ఇంటికెళ్ళారట అల్లుడు. అరే వాళ్ళు అలా చేయరు మావయ్య, ఎందుకని వాళ్ళని కట్టించారు? అదంతా నాకు తెలియదు, వెళ్ళి తీసుకురాయ్యా. మరి సెంధుల సంగతి ఏంటి? అది నేను చూసుకుంటాను, రారా నువ్వు ముందు రా. మరేం లేదు మావయ్య, బండిని సర్వీస్కి ఇవ్వాలి, అదే ఆలోచిస్తున్నాను. పర్వాలేదులేరా, దానికే ఉంది, అదిగో ఆ బండిలో వెళ్ళు. కోట్లు కారా ఫ్యాక్టరీ కావాలా? 10 పైసలు రీచ్. హే మన పెళ్ళికొడుకు లాగున్నాడు కదా. అవును సార్. వీళ్ళిద్దరు ఇటువైపు కిందకి వెళ్తున్నారా? ఒకవేళ యూరిన్ పాస్ చేయడానికి వెళ్తున్నారేమో. రే ఎవరు మిమ్మల్ని కట్టేసింది? రే మామా చెప్పరా, ఎవరా మిమ్మల్ని కట్టేశారు? చెప్పరా, కొట్టారా? రే నేనేరా కట్టింది. రే ఆనంద్. రే మావా నువ్వేంట్రా ఇక్కడ? ఎవర్రా వీళ్ళు మందు కొట్టి ఇంటి కప్పును పగలు కొట్టారు? రే వీళ్ళు మన ఫ్రెండ్సేరా? మన వాళ్ళేనా? రే రండ్రా కట్టు ఇప్పండి. రే మావా సారీరా, దెబ్బలు తగిలాయా, ఏమనుకోద్రా. రే మన వాళ్ళేరా? ఎరా రే తాగేసి మీరు అంత పని చేస్తారా? రే ఆ ఇంటి వాడిని పిలవండ్రా, డబ్బేదో ఇచ్చి. వాడివే రే ఉంచరా, డబ్బేం అవసరం లేదు. పర్లేదురా, తప్పు మన సైడ్ ఉంది, రమ్మని చెప్పు. అన్నా తప్పుగా అనుకోకండి, మా వాళ్ళు ఏదో తెలియక చేశారు, ఇది ఉంచుకోండి. రే మావా సారీరా. రే తప్పుగా అనుకోకండిరా. రే మావా ఏదైనా గొడవ అయితే చెప్పు, వస్తాను. సరే ఓకేరా మావా, బాయ్ బాయ్. రే బయలుదేరుతామా? మా కోసమే కదా మీ ఇద్దరు కలిసి వచ్చారు, అది చాలరా బావా, నాకు అది చాలరా. రే అన్నయ్య రారారా, నీ కాబోయే మామగారు వచ్చారు. ఇలా చూసావా, నాకు కొత్త చూడి, అమ్మకి కొత్త చీర, ఇలా చూడు నీకు కొత్త ప్యాంట్ షర్ట్, వదినక చూడు ఎంత రిచ్గా సారీ తీసుకొచ్చారునని. అవునరా, మనకే కష్టం కలగకూడదని అన్నీ ఆయనే తీసుకొచ్చి ఇచ్చి వెళ్లారు. రేపు 9:30 to 10:30 నీకు నిశ్చితార్థం వాళ్ళింట్లోనేనట. పూలదండ కూడా తీసుకొచ్చిచ్చి వెళ్లారు, కారు కూడా పంపిస్తారట, మనం కారులో వెళ్ళొచ్చు. మనం వెళ్తే చాలటరా. ఓం నమః శివాయ. నన్ను మాత్రమే కాపాడు స్వామి, అలాగే నా ఫ్రెండ్స్ని కూడా కాపాడు. ఈ రోజు కలెక్షన్స్ ఎంత వచ్చాయి? మీరే లెక్క చూసుకోండి అన్నయ్య. చిల్లర తీసి జోబులో వేసుకోలేదు కదా? మీరు వేసుకోకుంటే చాలు అన్నయ్య.
అన్నా ఎందుకి డబ్బులు? రేయ్, పెద్ద ప్రాబ్లం చేసి ఇద్దరం బయటపడ్డాం కదా, బయటపడ్డందుకు ట్రీట్ చేసుకోవాలి కదరా పిచ్చోడా. నాశనం అయిపోయే బస్సు మంచి రూట్లు వెళ్తే ఏంటి, చెడు రూట్లు వెళ్తే ఏంటి, వదిలేయండి. వేలంత లేడు వీడి మాటలు చూసావా? రే, ఓనర్ సీట్లో కూర్చోబెట్టినందుకు నాకు కావాల్సిందిరా, ఇంకా కావాల్సిందే. రే బావా, నువ్వు వాడికి ఫోన్ చేయి, నేను వీడికి ఫోన్ చేస్తాను. సాయంత్రం పార్టీలో అందరం కలవాలి. బావా. చెప్పావా? సాయంత్రం 5 పార్టీ, తప్పకరా. రే, నాకు టైం లేదురా. తప్పక రారంటే సర్లేరా, ట్రై చేస్తాను. సరే. హలో బావా. చెప్పరా మావా. సాయంత్రం ట్రీట్ ఉందిరా. నా వల్ల కాదురా. రే, బావ కూడా వస్తున్నాడు. సరే వస్తానులే. సరే త్వరగా వచ్చేయి. రే మావా, రే లేవరా, రే లేవరా. రే నన్ను క్షమించరా. రే మావా, ఏం చేస్తున్నావ్ రా, బైక్ లే బావా. రే రే, ఏంట అసలు నీకేమైందిరా? రే పొరపాటు అయిపోయిందిరా. రే అభికి కట్ ఆఫ్ మార్కులు తక్కువైపోయాయిరా. ఇక తను డాక్టర్ కాలేదనుకుని ఒకరోజు విషం మాత్రలు తీసుకుని సూసైడ్ చేసుకోవాలని ట్రై చేసిందిరా. రే, సూసైడ్ చేసుకోవడానికి ట్రై చేసిందా? ఇదెందుకురా ముందే చెప్పలేదు? రే నాకేం చేయాలో అర్థం కాలేదురా. అందుకని ఆ రోజు మందు బాటిల్ కూడా చెరువులోకి విసిరేశాను. రే బావా, మనసులో ఉన్న బాధని ఫ్రెండ్స్తో చెప్పుకోండిరా, ఎందుకురా ఇలా లోపలే దాచిపెడతారు? మా చెల్లెళ్ళ చదువు కోసం 5 లక్షల రూపాయల డబ్బు కట్టి తన్ని డాక్టర్ని చేస్తానని మా యజమాని చెప్పారా. మా అమ్మకు చెల్లెలకు చాలా సంతోషం కలిగిందిరా. నువ్వు అమ్మాయిని ప్రేమిస్తున్న విషయం వాళ్ళకు నిజంగా తెలియదురా. వాళ్ళకి ఈ విషయం ఎలా చెప్పాలో అర్థం కాక నేను నలిగిపోతున్నాను రా. ఈ లోకాన్ని ఏమేమో జరిగిపోయాయి. రే నేను చెడ్డవాణ్ణి కాదురా, నేనెప్పటికీ నీకు ద్రోహం చేయనురా. నన్ను క్షమించురా, దయచేసి నన్ను అర్థం చేసుకో. ఆపు ఆపు ఆపు. అరే రాండలుడు, రండి రండి లోపలికి. పొద్దున్నే 9:10 నిశ్చితార్థం కదా, అందుకే చాలా హడావిడిగా ఉన్నా. అన్ని పనులు నేనే కదా చూడాలా, కూర్చోవచ్చు కదా. అరే కూర్చోండి సార్. ఇదిగోండి సార్. ఏమైంది? ఇది నా కొద్దు సార్. ఏందా? అది కా సార్, మీరు చెక్కు తీసుకుంటున్నా. నా మాట విని తీసుకోండి సార్. ఇదిగోండి సార్, మా చెల్లెల్ని డాక్టర్ చేస్తామని చెప్పారు కదా, చాలా సంతోషం సార్. నా వల్ల అయితే ఎలాగైనా తన్ని డాక్టర్ని చేస్తాను సార్, లేకపోయినా పర్వాలేదు సార్. మీ కంపెనీలో నన్ను మేనేజర్ని చేస్తానన్నారుగా, అందుకు కృతజ్ఞని సార్. కానీ మీ అమ్మాయిని నాకిచ్చి పెళ్లి చేస్తామని చెప్పారుగా, అది తప్పు సార్. సార్ తను పెళ్లి చేసుకోవాల్సింది నన్ను కాదు సార్, నా స్నేహితుణ్ణి. మరోలో భావించకుంటే మీ అమ్మాయిని తనకే ఇచ్చి పెళ్లి చేయండి సార్. ఈ లోకంలో మీరు ఎక్కడ వెతికినా సరే అలాంటి మంచివాడు ఎక్కడా దొరకడు సార్. మా ఇద్దరి స్నేహాన్ని విడదీసే శక్తి ఎవరికీ లేదు సార్. నేను వెళ్ళొస్తాను సార్. సార్ మీ కంపెనీలో పనిచేయమంటే నేను కంటిన్యూ చేస్తాను సార్, లేకపోయినా పర్లేదు సార్, వెళ్ళొస్తాను సార్. వెళ్దాం పదండి రా. బావా అంతా ఓకేనేగా? ఓకే ఓకే పదండి రా. వస్తాం. బాయ్. సిక్స్ రూపేశా, సిక్స్ రూపేశా.
అది నేనేరా, ఏం కావాలి? అది నువ్వేనా? కవితను పెళ్లి చేసుకుంటే కాలు చేయి తీసేస్తానన్నావట? శుభ అనే అమ్మాయిని అడగడానికి వెళ్తే తను కదిరిని పెళ్లి చేసుకుంటానని చెప్పింది. పోనీలే కవితను పెళ్లి చేసుకుందామని అడిగితే తను నిన్నే పెళ్లి చేసుకుంటానంటది. పైగా నువ్వేమో ఎవరైనా పెళ్లి చేసుకుంటే చెయ్యి నరికేస్తానన్నావట. చెప్పరా, కవితకు నాకు వచ్చే 24న పెళ్లి ఫిక్స్ అయిపోయింది. తాళి కట్టబోయేది నేనే. ఇది నీ ఊరు, నీ చోటు. నేను ఒంటరిగానే వచ్చాను, వెపన్స్ కూడా తీసుకురాలేదు. నీ వల్ల అవుతే నా పై చెయ్యి చూద్దాం, వేరా చూద్దాం. ఓ భయం ఉంటే చాలు, వచ్చి 24న నా పెళ్లి జరుగుతుంది. వచ్చి అందరూ పీకల దాకా మెక్కండి. రే తప్పకరా. రే ఏమనుకుంటున్నాడ్రా, వాడు వచ్చి మన ముందే ఇంత సీన్ వేస్తుంటే నువ్వు వాడంత చూడకుండా మమ్మల్ని అడ్డుకుంటున్నావు? రే చెప్పరా, నీకసలు బుద్ధుందంట్రా? వాళ్ళ ఊరికెళ్ళి వాళ్ళని బెదిరించొచ్చావు? ఏదో జరగబోయి నీకేదన్నా అయ్యుంటే ఏమయ్యుండేది? సరే వెళ్ళావు, నాకైనా చెప్పి వెళ్ళుండొచ్చుగా. లేకుంటే నీ ఫ్రెండ్కి, నీకు ఫ్రెండే లేడు. ఫ్రెండ్ అనే ఎవరినైనా ఇంతవరకు తీసుకొచ్చావా? ఎక్కడ ఉంటే కదా తీసుకురావడానికి, ఒక్కడు కూడా లేడు. రే ఫ్రెండ్ అని నీకు ఒక్కడు కూడా లేడా? ఫ్రెండ్ అనేది ఒక్కొక్కరికి ఎంతో ముఖ్యం. ఇలా ఫ్రెండే లేకుండా జీవించడం ప్రాణమే లేనట్టు. రే వాడి కథ ఇక్కడే చూడకుండా వెళ్ళమని సాగనంపావు. రే వీడు నా స్నేహితుడు,
అందుకే నేను లవ్ చేసిన అమ్మాయిని వీడికిచ్చి చేద్దామంటే నా కోసం వీడు వద్దని చెప్పాడు. ఎందుకంటే వీడు నా ఫ్రెండ్ రా, కానీ వాడు నా శత్రువు. నాకెలా ఫేవర్గా ఉంటారా? శత్రువును మనం వదిలేస్తే వాడు నన్ను వదిలిపెట్టడు, వెంటాడుతూనే ఉంటాడు. శత్రువుని స్నేహితుని చేసుకుంటే అందువల్ల ఆ శత్రువుని స్నేహితుడు చేసుకోబోతున్నాం. ఒరే బావా, వాడి గురించి ఫుల్ డీటెయిల్ కలెక్ట్ చేశాను, చెప్తాను విను. పొద్దుట 5:30 to 7:30 దాకా ఇంట్లో వర్కౌట్ చేస్తాడు. ఉదయం 9 గంటలకు నేరుగా తన ఫ్యాక్టరీకి వెళ్తున్నాడు. అక్కడ తన పని మాత్రమే చేసుకుంటాడు, ఎవరితో మాట్లాడు. షార్ప్గా 4:00 నేరుగా ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయిన తర్వాత స్ట్రైట్గా మన బార్లోనే వచ్చి మందు కొడతాడు. ఒంటరిగా వచ్చి తాగుతాడు బావా. లో క్లాస్ బార్లో ఎందుకురా మందు కొడుతున్నాడు? అది వాడి హాబీ అయి ఉంటుంది బావా. బావా, వాడి గురించి పూర్తిగా ఎంక్వైరీ చేశాం, వాడికి అసలు ఫ్రెండ్సే లేరు. రే, మన బార్లో మందు కొడుతున్నాడంటే అది చాలదారా మనకి? ఏ, త్వరగా తీసుకురారా. ఏట్రా నువ్వు అన్నయ్య బిల్లు? ఏం పర్లేదులే, తాగుతా. సరే ఓకే, ఐడిషన్ తీసుకుంటావు. ఒరే అందరూ మీరు శ్రద్ధగా వినండి, నేను ఒక మాస్టర్ ప్లాన్ చెప్పబోతున్నాను. వాడు ఇప్పుడు వస్తాడు, ఆ టేబుల్లోనే కూర్చుంటాడు. పర్స్, సెల్ఫోన్ రెండు తీసి టేబుల్ మీద పెడతాడు. మామ నువ్వేం చేస్తావంటే వాడు తాగడం మొదలు పెట్టాక తెలియకుండా వాడిని ఢీకొట్టాడు. వాడు నీతో గొడవ పడతాడు, నువ్వు సారీ అడిగినట్టు వాడితో మాట్లాడుతూ ఉంటాడు. మామ వాడు మాట్లాడుతూ ఉండగా ఈ గ్యాప్ లో సెల్ఫోన్, పర్సు రెండు కొట్టేసి అప్పుడు బ్యారర్ వచ్చి బిల్లు ఇస్తాడు. వీడు పర్సు వెతుక్కుంటాడు, పర్సు లేదని తెలియగానే కాస్త కంగారు పడతాడు. ఆ తర్వాత బ్యారర్ ఏం చెప్తాడో తెలుసా? సార్, 400 బిల్ అయింది. పర్సు కనిపించట్లేదు. డబ్బులు ఇవ్వండి. పర్సులోనే డబ్బులు ఉన్నాయి బాస్. మనిషి చూస్తే డీసెంట్ గా ఉన్నావు, సరైన 420 లా ఉన్నావు. మర్యాదగా బిల్లు కట్టు, లేదంటే బట్టలు ఊడదీస్తాం. అప్పుడు నేను సీన్ లోకి ఎంటర్ అయ్యి బిల్లు కట్టు లేవంటున్నాగా. రే, తీసుకోరా, ఇదిగోరా నీ డబ్బు. ఎవరిని పట్టుకుని ఎంత మాట్లాడావు? వాడెవరో తెలుసా? నా స్నేహితుడు రా, పోరా. సారీ అన్న. మిత్రమా? మిత్రమా? ఫ్రెండ్. డబుల్ ఆమ్లెట్ అడిగితే ఇలా సింగిల్ ఇచ్చావేంటి? కొవ్వెక్కిందా ఏంటి నీకు? పోరా రే, ఆ సూపేట్రా పోరా. అదిగో అక్కడ ఉన్నాడు చూడన్నా. ఎవరు వీడా? ఇదిగో వీడన్నా. నేను ఏ వాడితే ఏమి చెడితే సార్? ఎక్కడికి వచ్చి గొడవ చేస్తున్నారా? నిన్ను చంపుతానరా? ఎవరి దగ్గర ఎవడ్రా నిన్ను కొట్టేది? ఈ 5 మందేనా? వీలేనా? అవునన్నయ్య. ఒరే పదండ్రా స్టేషన్కి. హలో, గొడవ చేస్తున్నారు, అక్కడికి రండి. బండి అపో. ఒరే అందరూ దిగండ్రా, ఇక్కడే మీకు పాట చెప్తా. ఆర్కే సన్ను కదా నువ్వు? వీళ్ళందరూ ఎవరు? ఆయన ఫ్రెండ్సే సార్. ఫ్రెండ్సా సార్? వాళ్ళు అబద్ధం చెప్తున్నారు సార్, వాళ్ళే నాకు ఫ్రెండ్స్ కాదు. సార్ అబద్ధం చెప్పలేదు సార్, బార్ లో గొడవ వచ్చి అడిగినప్పుడు సెల్ ఫోన్, పర్సు ఇచ్చి జాగ్రత్తగా ఉంచమని చెప్పాడు సార్. గొడవ అయిన తర్వాత నేనే వచ్చి తీసుకుంటానని చెప్పాడు సార్. మీ షర్టర్స్ కి వీడి దగ్గరకే ఎందుకండి ఫ్రెండ్షిప్? సార్ అబద్ధం చెప్తున్నారు సార్, వాళ్ళు నా ఫ్రెండ్స్ కాదు సార్. ఒరే ఆ పర్సుని ఇదిగో నువ్వు బయలుదేరు. మేము కూడా అలాగే. కూర్చోండ్రా. పెద్ద ఇంటి అబ్బాయితో ఫ్రెండ్షిప్ చేసుకుంటూ డబ్బు కొట్టేద్దామని అనుకుంటున్నారా? నారకం చూపిస్తా. ఎక్కండ్రా బండిలో, ఎక్కండ్రా, ఎక్కండ్రా బండిలో. మీకు పాట అని చెప్తా, ఎక్కండ్రా. ఎస్ మేడం. వీళ్ళేం తప్పు చేశారు? ఎందుకు వీళ్ళని లాకప్ లో వేస్తానంటున్నారు? మీ అబ్బాయి ఫ్రెండ్ అని అబద్ధాలు చెప్తున్నారండి. వీళ్ళు అబద్ధం చెప్పలేదు, నిజమే చెప్తున్నారు. నా కొడుకుతో మా ఇంట్లో ఈ అబ్బాయిని చాలా సార్లు చూశాను. ఇప్పుడే మీ అబ్బాయి చెప్పేలాడు మేడం లేదని. సరే అవన్నీ నేను చూసుకుంటాను, మీరు బయలుదేరండి. సరే మేడం. చాలా థ్యాంక్స్ మేడం. థ్యాంక్స్ నేనే చెప్పాలి,
మొదటిసారిగా నా కొడుకు ఫ్రెండ్స్తో కలిసి బార్కు వెళ్లి మందు తాగి గొడవ పడ్డాడంట. అది వింటుంటే ఎంత సంతోషంగా ఉందో. దీనికోసం రేపు మా ఇంట్లో మీ అందరికీ ట్రీట్. మర్చిపోకుండా తప్పకుండా రండి. సరేనా? మేడం, ఒక చిన్న సజెషన్. మీ అబ్బాయి మా ఫ్రెండ్షిప్ ని బయట తెలియకుండా సీక్రెట్ గా మెయింటైన్ చేయమని చెప్పాడు. ఒకవేళ మీకు తెలుసున్నట్టు చూపించారంటే మా ఫ్రెండ్షిప్ చెడిపోతుంది. దిగులే పడకండి, నేను ఇది సీక్రెట్ గా ఉంచుతాను. రేపు మీరందరూ మా ఇంటికి ట్రీట్ కి వచ్చేటప్పుడు వాడక్కడ ఉండడు. చాలా సిగ్గుపడకుండా తిను తమ్ముడు. కొంచెం కురవేనా? తిను తమ్ముడు, బాగా తిను. ఆంటీ, భోజనం అద్భుతంగా ఉంది. ఇంత అద్భుతంగా వండిన చేతికి బంగారం గాజులు చేద్దాం అనుకుంటున్నాను. ఏది చూపించండి. మీ చేతికి చాలా ఉన్నాయి. ఆపై నేను చేయించానంటే వేడి తట్టుకోలేక కింద పడిపోతారు. మీ గురించి మరి ఏమనుకుంటున్నారా? నా ఫ్రెండ్స్ నేను చెప్పుకుని మా ఇంట్లో తినడానికి వచ్చారా? చూడండి రా, మా అమ్మ గురించి మీకు బాగా తెలీదు. నా పని చేసింది నువ్వే అని తెలిస్తే నిన్ను వదలదు. నేను కూడా చెప్పలేదు. ఈ విషయం తెలిసిందంటే మీరందరూ జైల్లో చిప్పుకూడి తింటారు. ఎందుకు మా అమ్మతో ఈ విషయం చెప్పలేదనుకుంటున్నారా? దానికి రెండు కారణాలున్నాయి. ఆ రోజు బైక్ లో తీసుకొచ్చి నన్ను మా ఇంటి దగ్గర డ్రాప్ చేశారు కదా, అందుకనే వదిలేశాను రా. జాలి చూపిస్తున్నాను కాబట్టే బతికిపోయారు. నా ఫ్రెండ్ నన్ను చెప్పుకొని అది ఇది అంటూ నా ఇంటికి వచ్చారంటే ఈసారి నేను రానరా? పోలీసులు వస్తారు, జాగ్రత్తగా ఉండు. This number is currently switched off. Please try again later. This number is currently switched off. Please try again later. Aunty, ఇదే నా నంబర్. 24/7 మీకు ఎనీటైమ్ ఏ హెల్ప్ కావాలన్నా నాకు ఫోన్ చేయొచ్చు. ఏమైందమ్మా, ఏమైందో చెప్పు, చెప్పమ్మా. ఎక్కడికి వెళ్ళావురా? చనిపోయి ఉండేదాని రా. అలానకమ్మా, మంచి పిల్లలు దేవుళ్ళలాగా వచ్చి ఆదుకున్నారు. ఎక్కడి నిన్ను ఒంటరివాణ్ణి చేసి వెళ్ళిపోతానోనని భయపడ్డానురా. ఇలాంటి ఫ్రెండ్స్ దొరకడానికి నువ్వెంతో అదృష్టం చేసుకొని ఉండాలి. ఆ ఆంటీ చేతితో తిన్నావురా. క్రికెట్ ఆడి చాలా రోజులు అవుతుందిరా. ఈరోజు సాయంత్రం ఖచ్చితంగా ఆడాలి. మాత్రం సాయం చేయకపోతే ఎలా? అలాగేరా. ఎంత సహాయం చేశారురా. మీరు నన్ను ఫ్రెండ్గా అంగీకరిస్తారా? సారీ బాస్, ఆల్రెడీ ఇక్కడ హౌస్ఫుల్. కానీ ఒకే ఒక టికెట్ మాత్రం
బ్లాక్ లో ఉంది. ఒరే బావా, స్వప్న సుందరి వచ్చిందిరా. ఆ రోజు అప్పు అడిగింది, మళ్ళీ అడిగితే లేదంటుంది, కావాలంటే ఒక డాన్స్ ఆడతాను లెక్కని సరి చేసుకో అంటుంది. చేయమని చెప్పరా. అజంతా శిల్పంలా ఉన్నావే, అల్లరి బావ దగ్గర ఇరుకున్నావే. ఏయా మీసమున్న బావా నువ్వు ఈ పడుచు దానితో ఇరుకున్నావే. ఇంట్లో ఎవరు లేరు, తలుపు తెరిచి ఉంది, చాప వేసి మనం జాలిగా ఉందాము. మనిషి సరిగా లేడు, మాటలు బాగోలేదు, దెబ్బలు తింటావు దూరంగా పోయా. గుండ కొడుతుంది, మాటలు రాలేదు, ఇవంతా మనకే సొంతం రావే. ఆటలు వద్దురా, పెద్దలు ఊరుకోరు, పెద్దలు దీవించాలి మనల్ని. రాబే దగ్గర రాబే, సరదాగా ఉందాము లే. అజంతా శిల్పంలా ఉన్నావే, అల్లరి బాబ దగ్గర ఇరుకున్నావే. ఏయా మీసమున్న బాబ నువ్వు ఈ పడుచు దానితో ఇరుకున్నావే. కట్టి స్నానమునే చెయ్యగా అందరూ సందడిగా చూసిపోతారు. దగ్గర రాచలియే పట్టేసుకో నన్ను, నువ్వైతే బెల్లము కారుచి చూస్తా నేను. ఒక్కరు ఇద్దరయ్యా పండగ చేసుకుందాం, నువ్వు నేను సంతోషంగా మనము. నీ గట్టు మీద నడిచి వెళ్తే ఊరేగింపే బాబా, దుర్గమ్మనే అంటూ దండం పెడతారు అందరూ. నేను సోగాడ్ని, నువ్వే శిల్పములే, చేద్దాం కంతులు. అయ్యో అయ్యయ్యా, చల్లగా పానకం, కొబ్బరి నీళ్లు రా, తాగి మనమంతా తందనాలు ఆడుదాం. సత్యంగా తప్పు నేను చెయ్యాను నీతో, నీ గురించి నాకు అన్ని తెలుసు బాబా. సత్యంగా నేను నొదలను లేపిల్ల, ఇష్టం వచ్చినట్లు ఉండి మాట కాపాడుతా. చకిలి గిలి పెట్టి నన్ను నవ్వించవద్దు, నా మాట వింటే ఈ పడుచు నీదేరా. అజంతా 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 శిల్పంలా ఉన్నావే, అల్లరి బావ దగ్గర ఇరుకున్నావే. ఏయా మీసమున్న బావా నువ్వు ఈ పడుచు దానితోటి ఇరుకున్నావే. నే గోదారి గట్టు పైన కూర్చుని ఉన్నాను, చుట్టూ ఎవరు లేనే లేరంట. ఒళ్ళు వేడైంది, నీవు దగ్గర ఉంటే లోకముత నాకే సొంతం అమ్మాయి. పిచ్చి రెడీగా ఉంది, బ్యాటింగ్ మొదలెడదాం, షూటింగ్ ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. నేను నీతో ఒక్కసారి వస్తే నిజంగా నా మాట వింటావా నువ్వు? నా మీద ఒట్టు పిల్ల, నీ మాట వింటాని నన్ను తప్పక నమ్మవచ్చు నువ్వు. తొదంగిన తొంతాళం కొట్టి వేద్దామే, గతులు చేసి సంతోషంగా మనము. చెప్పింది ఇనాలంటే సొమ్ము రాసి ఇవ్వు, చెప్పింది ఇనాలంటే సొమ్ము రాసి ఇవ్వు. తప్పు ఎరగని కుర్రోని నేను, నువ్వు నా సొమ్ము అడిగితే పాయించుతా నేను. అరి తీపి బెల్లం నేనే, నన్ను టచ్ చేయకు నువ్వు, అడుచు పిల్లని నేను చంపివేయకు నన్ను. అజంతా 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 శిల్పంలా ఉన్నావే, అల్లరి బాబ దగ్గర ఇరుకున్నావే. ఏయా మీసమున్న బావా నువ్వు ఈ పడుచు దానితో ఇరుకున్నావే. ఏయ్ ఏం చెప్తున్నావు రాడు బా. అవును సార్, నిన్న రాత్రి బార్లో. సారీ కదే, నీ లవర్ని పెళ్లి చేసుకోవాలనుకోవడమే తప్పు, పెద్దవాళ్ళ ఒత్తిడితోనే నేను ఒప్పుకున్నాను రా. కానీ నిజంగా నువ్వు చాలా మంచివాడివి, నీలాంటి ఫ్రెండ్ దొరకడానికి కారణమైన అమ్మాయికి థ్యాంక్స్ చెప్పాలి. చెప్పరా, నీకు తనకు పెళ్లి జరగడానికి నేనేం సాయం చేయాలి చెప్పరా? ఇప్పుడే పెళ్లి నాకు చేసేయమంటావా? అది కాదులేరా,
ఇప్పుడే వెళ్ళి అమ్మాయిని పెళ్లి చేసుకొని చెప్పావంటే వాళ్ళ నాన్నగారు ఇంకొక అబ్బాయిని సెట్ చేస్తారా? ఆ తప్పు మళ్ళీ జరగకూడదు. కళ్యాణ మండపం వరకు నువ్వే పెళ్లి కొడుకువి. సరిగ్గా తాళి కట్టే ముందు పెళ్లిపీటల మీద నుంచి లేచిపో. కదిరేమో తన మెళ్ళో తాళి కడతాడు, నువ్వేమో స్వప్న మెళ్ళో తాళి కడదు. ఆ సమయంలో అమ్మాయి నాన్న గొడవ చేస్తారు, అది తర్వాత చూసుకుందాం. ఏమంటారు? యాభై లక్షల రూపాయలు ఖర్చు పెట్టి పెళ్లి చేతనం ఒకటి బుక్ చేసి అంట్లు దోమేవాడి దగ్గర నుండి అరటి మంటలు కట్టేవాడి దాకా చూసి చూసి సెలక్షన్ చేసి తాంబూల తట్టతో పెళ్లి ఏర్పాట్లు చేసిన పిచ్చోన్న అనుకుంటున్నారా? కళ్యాణ మండపంలో వీడొచ్చి దాని మెల్ల తాలి కాడతాడు, వాడొచ్చి దాని మెల్ల తాలి కాడతాడా? నన్ను చూస్తుంటే పిచ్చోళ్లా కనిపిస్తున్నానా? వినండి సోదరి సోదరులారా, వినండి, ఎల్లుండి జేపీ ఇంట్లో జరగబోయే పెళ్లి ఆగింది. ఈ విషయం మీ అందరికి తెలియపరచడానికి ఈ ప్రకటన. పెళ్లి మండపానికి వచ్చి ఎవరు మోసపడకూడదనే ఈ ప్రకటన. వినండి 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 సోదరి సోదరులారా, వినండి వినండి సోదరి సోదరులారా. భయపడినట్టున్నాడ్రా బావా. రే నువ్వు ఊరుకోరా, పెళ్లి కోసం మనం ఎన్ని ప్లాన్లు వేశాం అన్ని ఫెయిల్ అయిపోయాయి. నన్ను చూస్తుంటే నోట్లో పెట్టుకున్న బేపేలా కనిపిస్తున్నానా? ఎమ్మునిరా, గాలి మటుకు కాదు, ఫీజు కూడా పీకేస్తా. వస్తా. రేమో వెంటనే కవితకు ఫోన్ చేయి, లేదంటే తను ఏదైనా చేసుకుంటుందేమో. హలో బంగారం. నేను బిజీగా ఉన్నాను, ఫోన్ పెట్టు. అంకుల్ అంకుల్. చెప్పమ్మా. చెక్ వేస్తే బ్యాంక్ లో లేట్ అవుతుంది, నెట్ బ్యాంకింగ్ ఉందా? ఆ ఉంది. అకౌంట్ లో డబ్బు ఉందా? అయితే మీరు నెట్ బ్యాంకింగ్ లోనే ట్రాన్స్ఫర్ చేసేయండి. అకౌంట్ నంబర్ చెప్పు. వచ్చింది డబ్బు, ట్రాన్స్ఫర్ చేసుకుంది, అలా బయటికి వెళ్తుంది. ఒకవేళ ఏదైనా ప్రాబ్లం వస్తే అదే నేరుగా వచ్చింది కదా. ఏ అంకుల్, 7 కోట్ల రూపాయలకి మా నాన్నని ఫ్యాక్టరీ అడిగి ఊరుకున్నారు. నేను చిన్న పిల్లని కదా అని నా దగ్గర 5 కోట్లకి కొనేశారు. బాగా ఉండండి. నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నాను, ఇట్లు మీ ప్రాణం. వస్తున్నాను, ఉండండి. నీ కూతురు ఎలాంటి పనిచేసిందో చూడు. నేను ఇంట్లోంచి పరిపోతున్నాను, మీకు అందుకే చెప్పానండి ఇంగ్లీష్ మీడియం చదివించొద్దని. చూడండి తెలుగులో తప్పు తప్పుగా రాసింది. అది ఇల్లు పారిపోయింది అంటున్నాను, అది తెలుగుని తప్పు తప్పుగా రాయడం నీకు ముఖ్యంగా ఉందా? ఇంట్లోంచి పారిపోయిందా? చూడు నువ్వు బాగా చేసావే, నాకు ఈ విషయం ముందే తెలుసు ఈ విధంగా చేస్తావని. హలో. ఏంటమ్మా ఇలా చేసి నన్ను వదిలిపోయినావు? అవునా, ఇలాగే చేస్తాను, ఫోన్ పెట్టు. ఇదేంటి మనకన్నా గొప్పగా నటిస్తుందా? ఏయ్ నువ్వు ఎక్కడికి వెళ్ళుంటావో నాకు తెలుసు, ఇదిగో వస్తున్నా. ఏయ్ బండి దేవయ్యా. తీస్తున్నాను సార్. నేను ఒకే ఒక కూతురు కానీ ఇంత ప్రాబ్లంలోగా ఉన్నానే. నువ్వు 4 అమ్మాయిలుగానే ఉన్నావు, నీకెంత ప్రాబ్లం వస్తుందో. తీరా బండి.
స్టాప్. హే, ఎక్కడికి వెళ్ళావు నువ్వు? నీ అంకమ్మ పొద్దు నుంచి ఫోన్ చేస్తుంటే బిజీగా ఉన్నాను కట్ చేస్తున్నావు. సర్లే వదిలే, ఆ తర్వాత మాట్లాడుకోవచ్చు. సెంధిల్, మీ చెల్లెని డాక్టర్ చేయడం నా డ్యూటీ, ఓకేనా? డోంట్ వరీ. ఏంటి? సారీ, నేను ఇల్లు వదిలేసి పారిపోయి వచ్చేసాను. ఏయ్, నీకేమైనా పిచ్చా? నీకెన్నిసార్లు చెప్పాను ఇల్లు వదిలి లేచిపోయి రావడం చాలా తప్పని. నన్నేం చేయమంటావు? పెళ్లి మండపంలో రాఘవ్ స్వప్న మెళ్ళు తాళి కడతాడు, నువ్వు నా మెళ్ళో కడతానని చెప్పావు. కానీ మా నాన్న పెళ్లి ఆపేశారు, ఇప్పుడు మన పెళ్లి ఎలా జరుగుతుంది? హే, మీ నాన్నని కన్విన్స్ చేసుకోవచ్చు. ముందు నువ్వు నా బండెక్కు, నేను మీ ఇంట్లో డ్రాప్ చేస్తాను. అడిగితే లేచిపోలేదు, వాకింగ్ వెళ్ళానని చెప్పు. అయ్యయ్యో, అది కుదరదు. ఎందుకు? నేను ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నాను, లెటర్ రాసిగా వచ్చాను. ఎందుకు? రాయకుండా వచ్చుండొచ్చు కదా. మన నేను ఇల్లు వదిలేసి వెళ్తున్నట్టు వాళ్ళకి ఎలా తెలుస్తుంది? అబ్బా, రే, దీనికి అతి తెలివిరా. సరే, నేను మీ ఇంటికి వస్తే ప్రాబ్లం అవుతుంది. నేను సెందులను పంపిస్తాను, నువ్వు వాడితో వెళ్ళు. వాడిని నిన్ను ఇంట్లో డ్రాప్ చేస్తాడు. నాలుగు పీకులు పీకుతారు, తిని సైలెంట్ గా ఉండు. కొద్ది రోజులు పోని, అంతా చూసుకుందాం. అయ్యో, అలా కూడా కుదరదు. ఎందుకు? నేను ఫ్యాక్టరీని అమ్మేశాను. ఏంటి, బ్యాటరీ అమ్మేశావా? బ్యాటరీ కాదు, మా ఫ్యాక్టరీని అమ్మేశాను. అయ్యయ్యో బాబాయ్, నన్ను వదిలిపెట్టండి, వెళ్ళిపోతున్నారు. ఓరి దుర్మార్గురా, నిన్ను నమ్ముకుని ఎవరు ఫ్యాక్టరీ కొనుక్కున్నారే? యో పంతులు, నా కూతురు ఆస్తి ఎంత ఉందో లెక్క రాస్తున్నావా? ఒక్క పైసా కూడా రాదు. యో పంతులు, ముందు నా కూతుర్ని బయటికి పంపించవయ్యా. యో, మర్యాదగా నా కూతుర్ని బయటికి రమ్మనవయ్యా. ఓ, ఏమంటున్నావయ్యా? ఏమీ తిరిగినట్టు నటిస్తున్నా? నా కూతురు ఇంటి నుండి బయటకు వచ్చేసిందయ్యా. అన్నయ్య, పాయసం తాగండి. ఏమా, నా కూతురు ఇంటి నుండి పారిపోయిందని బాధతో మీకు చెప్తున్నాను, నువ్వేమో పాయసం తీసుకోమని చెప్తున్నావే. చెప్పవే. ఏమండి, మన అమ్మాయి ఇంటికి వచ్చేసిందండి. వచ్చేసిందా? అవునండి. దాన్ని అలాగనే కోడిని బట్టి పెట్టి ఇదిగో బయలుదేరి వచ్చేస్తున్నాను. ఓ పంతులో, నా కూతురు తిరిగి వచ్చేసిందంట. ఇలాగేమ్మా, ఊటిని వచ్చింది, ఎందుకు వదలటమా? బాబు, ఎక్కడ ఉన్నావు? నాన్న, మీ కోడలి ఇంట్లోనే ఉన్నా. నాన్న, నువ్వు అక్కడే ఉండు, నేను అక్కడికి వస్తున్నా. ఏంటి శంకర్ బయటికి వెళ్ళాడా? వాడు వస్తే వెంటనే పంపించు. యో, లేట్ అవుతుందయ్యా, తొందరగా రా. ఏమయ్యా, బండి పంచర్ అయిందా? బండి స్ట్రాంగ్ గానే ఉంది, వీలు మటుకే పంచరు. ఆహా, వీలు పంచర్ అవ్వదయ్యా, టైరే పంచర్ అవుతాయి. కొటేషన్లు నీకు మాత్రం కాదు, నాకు వస్తాయి రా. యో, నువ్వెవరైనా డ్రాప్ చేయడానికి? నేను నీ ఇంటికే వెళ్తున్నాను కదా. మా ఇంటికి నువ్వెందుకు వస్తున్నా? నా కొడుకు అక్కడే ఉన్నాడు కదా. యో, తొందరగా పోయా, తాళిగీలు కట్టేస్తాడేమో. పోపో. యో, అర్జెంట్గా వెళ్తున్నప్పుడు బండి ఎందుకు ఆపావా? బండి లేదన్నా, పెట్రోల్ లేదా? ఓ, టీ తాగి వెళ్దామయ్యా. యో, నాకు టీ ఇష్టం లేదయ్యా. నాకు ఇష్టం. ఏ, నీకు షుగరా? కొవ్వు. డబ్బు నేనిస్తానయ్యా. ఏమయ్యా, నాకు మాత్రం ఒకే ఒకటి. నాకు ఒక వడేవయ్యా. యో, వేడిగా ఇవ్వకుండా చల్లగా ఇస్తున్నాయంటయ్యా, అది కూడా లాస్ట్ తినకుంటా. ఏమయ్యా, కొంచెం ఇయ్యి. యో, ఒకటినా ఉంది, నన్ను తిని. కొంచెం ఇయ్యా. నేను ఇవ్వను. యో, ఊరికే ఉండు. ఇవ్వయ్యా అంటే నాకే చాలదు. ఇలాంటి వాడు ఎక్కడ దొరకదు. ఏంబా జేబి, మీ ఫ్యాక్టరీని 7 కోట్లకి అడిగాను, లేదు అన్నావు. నీ కూతురు 5 కోట్లకి అమ్మింది, ఇప్పుడు ఏమంటావు? టాటా బాయ్ బాయ్, బండి తీవయ్యా. ఏమయ్యా ఏమయ్యా, ఉండయ్యా ఉండయ్యా, వస్తానా ఉండయ్యా, నా బండి అయితే హలో.
అలాగా చాలా సంతోషం. ఏయ్ ఎక్కడదే సీల్ వేసిన ఫ్యాక్టరీ నా కూతురు 5 కోట్లకు అమ్మిందే. దుర్మార్గురాలా, ఇంతుండి నువ్వు ఎంత పని చేసావే. హలో ఏవయ్య, చెప్పి సీల్ పెట్టిన మీ ఫ్యాక్టరీని నీ కూతురు 5 కోట్లకు అమ్మిందయ్యా. ఫ్యాక్టరీ కొన్ని ఎంతసేపు అయింది? 3 అవర్స్ అయింది. 3 గంటలు ప్యూరిఫై ప్లాంట్ కట్టకుండా ఎవరిదైనా పీకుతున్నావా? పెట్టవయ్యా ఫోన్. ఏయ్ ఏంటి చిన్న పిల్లగా వదలేవయ్యా. ఎంత అది సిగ్గుగా ఉంది, వదలేవయ్యా.